ద్వారకపేటలో అంతర్భాగం శాంతినగర్. మరి ఈరోజు ద్వారకపేటతోటి మూడు డివిజన్లో మీరు వీటికి సంబంధించి ఓటర్స్ ఉన్నారు. మరి ద్వారకపేటకు సంబంధించి మోతే నవలోక సంపదరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఇచ్చాం. ద్వారకపేట మెయిన్ గ్రామంలో వెంకటేశ్వర టెంపుల్ కానీ, నీటి ప్లాంట్ కానీ, బైలా పెండింగ్ కానీ, రైతులకి ఏదైతే పసులు జాలబంధం కాలువ, మీ రైతులందరూ వచ్చి అయ్యా కాలువ చాలా చెడిపోయింది, గడ్డితో ఇబ్బంది జరుగుతూ ఉంది, నాకు చివరి ఆకట్టుకు నీళ్ళు వస్తలేమని చెప్తే వెంటనే మిషన్ పంపించి బాగు చేయించి ఆ యొక్క చివరి ఆయకట్టుకి రైతులకి పంట పండించడానికి నీరు అందించామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 18 వరకు కానీ, మరి 18 నుంచి 18 వరకు కానీ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకపోగా మీరు మీ యొక్క సొంత ఇళ్ళ స్థలాల్లో మరి పైసో పరకో పోగు చేసుకొని ఆన్నో ఇన్నో అప్పు చేసుకొని ఇల్లు నిర్మాణం చేసుకుందామని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్లో దరఖాస్తు పెడితే 2-3 లక్షలతో ఇల్లు నిర్మాణం చేసుకుంటామని చెప్పి మీరు అంచనాలు తయారు చేస్తే 50,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా, ఇస్తేనే పర్మిషన్ అని చెప్పిన ఈ యొక్క అవినీతి పనులకి ఓడించాలి, నీతి పాలన అందించే కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం కల్పించాలనే ఈరోజు మీ దగ్గరకు వచ్చాం. గతంలో ఇచ్చిన నల్లాలు, ఆ యొక్క నల్లాలకి 480 రూపాయలు నల్లా పనులుంటే ఈ ఎన్నికల ముందు 1,200 రూపాయలు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో పెంచిన దివాలా కోరు ఈ యొక్క కమిటీ, ఈ యొక్క పాలకులు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఓటు చేసి గెలిపించండి, 480 రూపాయల కంటే ఒక పైసా కూడా పెంచకుండా పాతదే వసూలు చేసే అవకాశం కల్పిస్తామని మీ అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం. చివరిగా రైతులకి మనం ఆరోజు చెప్పాం, మద్దతు ధర ఇస్తామన్నాం, మద్దతు ధర ఇచ్చినాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తామన్నాం, నాణ్యమైన విత్తనాలు ఇచ్చినాం. ఈరోజు రైతులకి 1,075 వరి పంటని పండిస్తామని చెప్పి రైతులకి విత్తనాలు ఇస్తే రైతులు తెచ్చారు 40 కిలోల సంచి. ఆ సంచికి 3 కిలోలు 4 కిలోలు ఇది తరుగు తీస్తేనే నేను ఖరీదు చేస్తా, లేకపోతే లేదని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క పార్టీ ఈ విధమైన దివాలా కోరు పద్ధతి పాటిస్తూ ఉంది. ఓటు వేసి గెలిపించండి, ఈ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ జెండా ఆ రోజు ఎమ్మెల్యేగా మాధవరెడ్డిని ఉన్నప్పుడు కానీ, ఈ రోజు ఎమ్మెల్యేగా నేనున్నప్పుడు కానీ, మరి ఎక్కడికి కూడా అమ్ముడు పోకుండా ప్రజల తరఫున మాట్లాడే గొంతులమై ఉండాలి, ప్రశ్నించే గొంతులమై ఉండాలనే విధంగా మేమెట్లా ఉంటున్నామో రేపు మన మున్సిపాలిటీ పరిధిలో గెలిచినటువంటి అభ్యర్థులు మన మున్సిపాలిటీని కైవసం చేసుకొని పెంచినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినటువంటి నల్లా బిల్లులు తగ్గించడం కానీ మీకు ఎక్కడ ఏ ఆపతున్నా మీకు సోపతై ఉండే విధంగా చంద్రమౌళి గారు ఇంకా మిగతా అభ్యర్థులు కూడా ఉంటారు. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి అంటే నర్సంపేట గుర్తుకొస్తుంది, మరి జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయంటే ఇంకొక ఊరు గుర్తుకొస్తుంది, మంత్రులు వస్తారు, దత్తా తీసుకుంటున్నాం ఇది అది అని చెప్పడం తప్ప వాళ్ళు చేసిన చరిత్ర లేదు. ఒక్కటి కనీసం కష్టపడి మనం పంట పండిస్తే కూడా కొనలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం. ధాన్యం పండిస్తే ఇవాళ 1,075 కానీ ఇంకా ఇతర సన్నాలు కానీ కొనకుండా కళ్ళాల మీద పెట్టుకొని
ఎన్ని రోజులుగా పడిగాపులు కాస్తున్నారో మీరు అందరికీ మీకు అందరికి తెలుసు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడితే ఇవాళ ఉద్యోగాలు లేవు. కనీసము ఎలాంటి అవకాశాలు లేక కూలి నాలు చేసి అయ్యవ సంపాదిస్తుంటే చదువుకున్న పిల్లలు వాళ్ళ మీద నిలబడి బతుకుతుంటే వాళ్ళు కూడా అవమానంతో బతుకుతున్నారు. మరి దళితులకు 3 ఎకరాలని, మహిళలను లక్షాధికారులను చేస్తా అని, అదేవిధంగా రైతన్నులకు మరి మద్దతు ధర ఇస్తానని చెప్పి ఇవాళ రైతు బంధు అని చెప్పి ఓట్ల ముందు వేసింది తప్ప ఓట్లు అయిపోయినాక రైతు బంధు వచ్చేది లేదు, కొత్త రుణాలు వచ్చేది లేదు, పాత రుణాలు పూర్తిగా మాఫీ అయ్యేది లేదు. ఎప్పటికైనా ఒక రోజు తప్పకుండా వస్తుంది, అది ఎంతో దూరంలో లేదు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయం, ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ గల్లీలో ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలలో మన చంద్రమౌళి గారి చేతి గుర్తు, మరి మిగతా ఇంకా సంపత్ రెడ్డి గారి చేతి గుర్తు, మరి మిగతా వారందరికి కూడా మీరు కాంగ్రెస్ ని గెలిపియండి, మేము అండదండగా ఉంటాం. ఇవాళ వరంగల్ ఉమ్మడి మొత్తం జిల్లాలో నేను ఒక్కదాన్నే మిగిలిన ఎమ్మెల్యేను, ఇద్దరిని గెలిపించారు మన జిల్లాలో. ఆయన పోయిండు 2 కోట్ల రూపాయలన్నా కూడా ఇంకా ఆశపడిపోయిండు మన రమణారెడ్డి గారు నా పక్కన ఊపాలపల్లి. మరి నేను ఖచ్చితంగా ఇలాంటి మన ప్రజల కోసం ఉండాలి, అసెంబ్లీలో కానీ బయట కానీ ఉండాలి. మాధవన్నకు మరి ఇవాళ ధీటుగా వారు పాపం కష్టపడి టికెట్ రాకుండా గెలిచి అనేక రకాల ఆఫర్లు ఇచ్చినా కూడా పార్టీ నుంచి లొంగిపోకుండా అటు వెళ్లకుండా నిలబడ్డాడు. అదే రకంగా ఆదర్శంగా తీసుకొని మరి ఉండాలనే ఉద్దేశంతో కష్టమైన నష్టమైన ఇలాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా విలువల కోసం పనిచేస్తాం. అట్లనే మన అభ్యర్థులు కూడా ఉంటారు, దయచేసి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి. పోయినసారి అసెంబ్లీ అప్పుడు మరి అన్నను ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ తప్పు మళ్ళా చేయొద్దని మీకు చేతులెత్తి దండం పెడుతూ ప్రతిపక్ష పార్టీలు అనేది ఉండాలని మీరందరూ కూడా గ్రహించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు ఓటేయండి. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీరు మెచ్చిన వ్యక్తి, మీరందరూ కోరుకున్న వ్యక్తినే మీకు ఇక్కడ అభ్యర్థిగా పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.